MP Bharat MLA Jakkampudi Raja Panchayati CM Camp Karyalayaniki Cherindi Netalidru CM Nu Kalisenduku Tadepalliki Vacharu Viriddaru Itivala Bahirangamga Paraspara Aaropanalu Chesukovadamto CM Agraham Vyaktinchesinattu Telustondi Ee Nepathyamlo Viriddarini Pilichi Vivarana Teesukovalani YV Subbareddini Jagan Adeshincharu Deentho Ayana Varini Tadepalliki Pilipinchi Bheti Ayyaru Iruvuri Madhya Vivadaniki Karanalu Telusukuntunnaru Iddaru Madhya Sayodhya Kudurchendaku Subbareddi Prayatnistunnattu Samacharam అవసరమైతే ఇరువురు నేతలతో జగన్ కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రాజమండ్రి పంచాయతీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే కొద్దిసేపటి క్రితం వైవి సుబ్బారెడ్డితో కలిసి భరత్ క్యాంప్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఉదయం భరత్ అదే విధంగా ఎమ్మెల్యే రాజాతో వైవి సుబ్బారెడ్డి సుమారు 2 గంటల పాటు క్యాంప్ కార్యాలయంలో చర్చలు జరిపారు. అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సమస్య ఏంటి, ఎందుకు బహిరంగ విమర్శలు చేసుకోవాల్సి వచ్చింది, పార్టీకి నష్టం కలిగించి అదేవిధంగా వ్యక్తిగతంగా నష్టం కలిగించి వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది, వివరణ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భరత్ కానీ అటు రాజా కానీ ఎమ్మెల్యే ఎంపీలు ఒకరికొకరు బహిరంగంగా మీడియాలో మాట్లాడటం, ఇవన్నీ కూడా పరిణామాలు జరిగాయి. దీనివల్ల పార్టీకి నష్టం కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో కొంతవరకు కేడర్లో కొంత అసంతృప్తి వచ్చే అవకాశం కూడా ఉంటుందని గ్రహించి ఇవాళ వీళ్ళని చర్చలకు పిలిచారు. బహుశా కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా తెలిసింది వైవి సుబ్బారెడ్డి. ప్రస్తుతం కొద్దిసేపట్లో సీఎం జగన్ తో వీరు ముగ్గురు కలిసి భేటీ అయ్యే అవకాశం ఉంది. అసలు ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఏంటి దీనికి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఏంటి అనేది చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీ కేడర్లో కొంత అలజడి రావడం, ఆందోళన కలగడం కాకుండా వారి వ్యక్తిగతంగా కూడా కెరీర్ కొంత భంగం కలిగించి పరిస్థితి వస్తుందని గ్రహించి ఇప్పటికే ఒక సర్దుబాటు ధోరణితో వైవి సుబ్బారెడ్డి వీరికి నచ్చ చెప్పడం జరిగింది. మరి వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఏ చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కొద్దిసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.